వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని చిత్తు చేసిన తీరు ప్రధాని నరేంద్ర మోడీకి తెగ నచ్చేసినట్లు కనిపిస్తున్నది. కేసీఆర్ హైదరాబాద్లో వెన్నుతట్టి ప్రోత్సహిస్తే మోడీ అంతకంటే ఎక్కువగా తన ప్రేమను ఆప్యాయతను ఆవిష్కరించారు. మనస్ఫూర్తిగా కౌగలించుకోవడమే కాకుండా వెన్నుతట్టి ఆశీర్వదించారు. ఇద్దరి బాడీ కెమిస్ట్రీ పరిశీలిస్తే జగన్లో కొంత వెరపు కనిపిస్తున్నది, కానీ మోడీ ముఖంలో పూర్తి ఆప్యాయత ప్రేమ కనిపిస్తూనే ఉంది. గంటకు పైగా సమయం కేటాయించడం ద్వారా ప్రధాని జగన్ పట్ల, ఆంధ్రప్రదేశ్ పట్ల తనకున్న ప్రేమాభిమానాలను వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ బీజేపీకి వైసీపీకి మధ్య కొంత దూరాన్ని పెంచుతున్నా అనేక ఇతర అంశాలలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించవచ్చు. పోలవరం వేగవంతంగా పూర్తి చేయడానికి, రాజధాని నిర్మాణానికి ఉదారంగా నిధులు మంజూరు చేయవచ్చు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన విద్యా సంస్థల నిర్మాణాన్ని వేగవంతం చేయవచ్చు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో కూడా జగన్ ప్రత్యేకంగా సమావేశం కావడానికి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఇలా కలవడం మర్యాద పూర్వకంగా అని చెబుతున్నా, ఢిల్లీలో చక్రం తిప్పేది అమిత్ షాయే. ఆయన ఘటనాఘటన సమర్థుడు. ఏది ఏమైనా జగన్ హైదరాబాద్ పర్యటన, ఢిల్లీ పర్యటనలు చాలా సంతృప్తికరంగా ముగిశాయి. సక్రమంగా పని ప్రారంభిస్తే ఆ పని సగం పూర్తయినట్లేనని పెద్దలు చెబుతుంటారు. జగన్కు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. నవ్యాంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారు. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం పాలు చేశారు. గ్రామ స్థాయి నుంచి అమరావతి వరకు ప్రతి నిర్ణయాన్ని అవినీతిమయం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తరువాత కానీ చంద్రబాబు పాలన వంటి అవినీతికర అస్తవ్యస్త పాలన లేదంటూ ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. వ్యవస్థలను, శాఖలను, ముఖ్యంగా అధికారులను చంద్రబాబు అవినీతి రొంపిలో దింపేశారు. అందువల్లే జగన్ తాను చేసిన మొదటి ప్రసంగంలోనే పాలనా వ్యవస్థలో ప్రక్షాళన సంపూర్ణంగా ఉంటుందని హెచ్చరించారు. ఇటువంటి నేపథ్యంలో కేంద్ర మద్దతు జగన్కు పూర్తి స్థాయిలో ఉంటుందని ఆశించవచ్చు.